హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రాసమన్ కిచెన్. ఎప్పుడైనా మీకు టేస్టీగా తినాలి అండ్ ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఇలాంటి వంటల్ని ట్రై చేయొచ్చు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది టమాటో బిర్యానీ. చాలా బాగుంటుంది, చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా క్విక్ అండ్ ఈజీగా తయారు చేయొచ్చు. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. దాంట్లోకి పొడుగ్గా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని లవిడివిడిగా వేసుకోవాలి. మరీ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కాకుండా కాస్త కలర్ మారేంతవరకు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1-2 పచ్చిమిర్చి వేసేసుకోండి, పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలాని వేసేసుకోండి. బిర్యానీలోకి మనం ఎలాగైతే స్పైసెస్ని యాడ్ చేస్తామో అలాగే వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎక్కువగా తినాలనిపిస్తే కాస్త స్పైసెస్ ఎక్కువగా వేసుకోండి. రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1-2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత 1 గుప్పెడు పుదీనాని అలాగే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఫ్రెష్గా పడితే రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు బిర్యానీస్ ఎప్పుడు చేసినా ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత 2 మీడియం సైజు టమాటోస్ని చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోండి. టమాటోస్ స్మాష్ అయిపోయి కంప్లీట్గా గుజ్జులాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని చిన్న మంట మీద మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అయిన తర్వాత 1 గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోండి. బాస్మతి రైస్ అయినా బాగుంటుంది, నార్మల్ రెగ్యులర్గా తినే రైస్ అయినా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీలో. నేనైతే బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇప్పుడు రైస్ విరగకుండా నెమ్మదిగా 1 నిమిషం పాటు రైస్లోని వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ కాస్త డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1-2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అదే కుక్కర్లో చేసినట్లయితే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా పుల్లలుగా చాలా బాగుంటుంది. ఒకసారి వాటర్ వేసిన తర్వాత కంప్లీట్గా ఇలా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోండి. రైస్ విరగకుండా చూసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ పాటు చిన్న ఫ్లేమ్ మీద ఇలా ఉడికించుకున్నాక మరొకసారి కంప్లీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. పైన ఏదైనా వెయిట్ పెట్టేసి దమ్ పెట్టుకుంటే 5 మినిట్స్లో మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో బిర్యానీ రెడీ అయిపోతుంది. వీకెండ్స్లో త్వరగా వంట చేసుకోవాలనుకున్నా, లేదంటే కారంగా స్పైసీగా బిర్యానీ తినాలనిపించినా, ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే పక్కా సూట్ అవుతుంది. చికెన్కి కాంబినేషన్గా కూడా ఈ రైస్ బాగుంటుంది. అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకొని దీని పక్కన కాంబినేషన్లో పెట్టుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఏ హడావిడి లేకుండా మార్నింగ్ బాక్స్లో కూడా పిల్లలకు పెట్టేసి రైతా పెట్టేసి సూపర్గా ఉంటుంది. సో చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో. నార్మల్ రైస్తో కూడా నేను ట్రై చేశాను, బాగుంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్తీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే 1 లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.